చిహ్నం. ఒక జాతి చరిత్రకు అద్దం పడుతుంది. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, తెలంగాణ అంటే పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దశగా ప్రజాప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, ఉద్యమ సమయంలో ప్రజలు టీజీ అనే ఇంగ్లీష్ అక్షరాలను తెలంగాణకు సంక్షిప్త అక్షరాలుగా నిర్ధారించారు. యువత తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్లుగా పొడిపించుకున్నారు. వారి ఆకాంక్షల మేరకు టీఎస్ స్థానంలో టీజీని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి అంటే, జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవని అర్థం. తెలంగాణ తల్లి 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే మన కన్న తల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి. త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి యొక్క ప్రతిరూపాన్ని మేము అందించబోతున్నాం. ఏం లేదు, వాటికి డబ్బాలు రాలే చూపినట్టు, వాటి లొల్లి తప్ప ఇది లోగోనా? లోగో అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా. ఆ రోజు మనం రూపకల్పన చేసినాం. ఏం చేసినా, నేను ఇంతకుముందు చెప్పిన కదా ఈశ్వర్ గారు, ఏం చేసినా పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం. మనం ఒక పాట రాస్తేనే 10 మందిని కూర్చుందాం. దళిత బంధు పాటలు రాస్తే బాలసేన రప్పించి ఓ 20 మంది కళాకారులను రప్పించి నా పొలం కాడ కూర్చొని ఫామ్లా ఒక వారం తిప్పలవాడు రాసినాం. ఒక సమిష్టి వ్యూహంతో చేసినాం తప్ప పొగరుతోని గర్వంతో ఒంటరిగా మనం చేయలే. ఏ చిన్న పని చేసినా కూడా అంత బాగా చేసినాం. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు, ఏ బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్, మోకాల తెత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. అంత కథమవుతుందా? గంత అలగా కథమవుతారు. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒకరోజు కాదు కదా, ఒక మావు వృక్షం అయిపోయి, ఒక సముద్రం అయిపోయి. అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయినాం. సరే, కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ మళ్ళీ అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడ లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి, అన్న పునాదులు ఉన్నటువంటి, ఇవి వచ్చేటివి టెంపరరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయం.